హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత పద్నాలుగు నెలలుగా సాగుతోన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మరోసారి దాడులు ప్రతీకార దాడులు జరుగుతున్నాయి క్రెమ్లిన్ కాంప్లెక్స్ పై డ్రోన్ దాడి జరిగిందని రష్యా ఆరోపిస్తోంది అక్కడ డ్రోన్ల శకలాలు చెల్లాచెదురుగా ఉన్నాయని ఎటువంటి ప్రాణ భౌతిక నష్టం జరగలేదని రష్యా అధ్యక్ష పరిపాలన ప్రకటన చేసింది డ్రోన్ దాడి జరిగిన సమయంలో పుతిన్ క్రెమ్లిన్లో లేరని మాస్కో ఉన్న తన నోవో ఒగారియోవో నివాసంలో పనిచేస్తున్నారని వెల్లడించింది వివరాల్లోకెళితే అధ్యక్ష భవనం క్రెమ్లిన్పై డ్రోన్ల దాడితో తమ అధినేత వ్లాదిమిర్ పుతిన్ను హత్య చేయడానికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్ ను బంకర్లోకి తరలించినట్లు తెలుస్తోంది అక్కడి నుంచే పుతిన్ కార్యకలాపాలు నిర్వహిస్తారని స్థానిక మీడియా వెల్లడించింది కాని ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని ఉక్రెయిన్ చెబుతున్నా రష్యా మాత్రం దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది అధ్యక్ష భవనం క్రెమ్లిన్పై రెండు ఉక్రేనియన్ డ్రోన్లు రాత్రిపూట దాడికి పాల్పడ్డాయని ఈ దాడిలో ఎలాంటి భౌతిక నష్టం జరగకుండా సైన్యం రెండు డ్రోన్లను కూల్చివేసిందని రష్యా అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడి ఉగ్రవాద దాడి అని పుతిన్ హత్యకు జరిగిన ప్రయత్నమని మాస్కో ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ అతడి బలగాన్ని భౌతికంగా మట్టుబెట్టడం మినహా తమకు మరో దారిలేదని ఒకవేళ ఆయన లొంగిపోతానన్నా వదిలిపెట్టబోమని రష్యా భద్రత మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ హెచ్చరించారు దాడికి లక్ష్యాలను అమెరికా ఎంపిక చేస్తుంది వాటిని ఉక్రెయిన్ అమలు చేస్తుంది వీటి గురించి రష్యాకు తెలుసని వాస్టింగన్ గ్రహించాలి వీటికి ప్రతీకారం తీర్చుకునే హక్కు మాకుంది బేషరతుగా లొంగిపోయే పత్రంపై జెలెన్స్కీ సంతకం చేస్తానన్నా అంగీకరించబోం అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కో ఓ ప్రకటనలో తెలిపారు ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని ఉగ్రవాద ఇస్లామిక్ రాజ్యంతో పోలుస్తూ దానిని నా నాశనం చేసే ఆయుధాలను ఉపయోగించాలని రష్యా దిగువ సభ చైర్మన్ వెచెస్లా బొలొన్ డిమాండ్ చేశారు మరోవైపు ఏడాదికి పైగా సాగుతోన్న ఉక్రెయిన్ యుద్ధం గణనీయమైన మలుపు తీసుకుంటోంది ఎందుకంటే కఠినమైన శీతాకాలం తర్వాత వేసవిలో ప్రతిఘటన మరింత బలంగా మారుతోంది గత కొన్ని రోజులుగా దాడులు ఎదురుదాడులు తీవ్రమయ్యాయి క్రిమియాలోని రష్యా ఆయిల్ గొడౌన్లపై ఉక్రెయిన్ డ్రోన్ ను దాడి చేశాయి డ్రోన్ దాడి తర్వాత రష్యా మంత్రి గురువారం మాట్లాడుతూ పుతిన్ను మట్టుబెట్టేందుకు ఉక్రెయిన్ చేసిన ప్రయత్నం కేవలం అధ్యక్షుడిపై మాత్రమే కాకుండా రష్యా సమాజంపై కూడా దాడిగా అభివర్ణించారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి